అనంతకుమార్ మృతి పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల దిగ్భ్రాంతి. గొప్ప ప్రజా నాయకుణ్ణి కోల్పోయామన్న నేతలు. రేపు బెంగళూరులో కేంద్ర మంత్రి అనంతకుమార్ అంత్యక్రియలు, హాజరు కానున్న పలువురు ప్రముఖులు. దేశంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్న ప్రధాని. వారణాసిలో 2,400 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ. విజయవాడలో ఆదరణ 2 పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, 8 లక్షల మంది చేతి వృత్తిదారులకు ఆధునిక పనిముట్లు పంపిణీ చేస్తామని వెల్లడి. ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి ముగిసిన తొలి విడత పోలింగ్, 18 నియోజకవర్గాల్లో సుమారు 70% ఓటింగ్ నమోదు. చెన్నై, నాగపట్నం మధ్య కేంద్రీకృతమైన గజ తుఫాన్, రాగల 24 గంటల్లో తీవ్ర తుఫాన్గా మారే అవకాశం. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు.